మెల్లగా మేము ఇదే విషయం చెప్తున్నాం. హోమ్ మినిస్టర్ శాంతి భద్రతలు కాపాడడంలో, ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలు కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారనే విషయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గత 5 నెలల కాలమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, వచ్చిన దగ్గర నుంచి కూడా రోజు ఏదో ఒక సంఘటన ఆడపిల్లల మీద అత్యాచారం కానీ హత్య కానీ జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. సాక్షాత్తు క్యాబినెట్లో ఉన్న డిప్యూటీ సీఎంఏ ఈ విధంగా ఒప్పుకున్నారు అంటే హోమ్ మినిస్టర్గా అనిత గారు పూర్తిగా విఫలమయ్యారనే విషయం అర్థమవుతూ ఉంది. ఆవిడ నైతికంగా బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చాలా నైపుణ్యత కలిగిన వ్యక్తి, ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఓటేయండి అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే తన అసహాయతను శాంతి భద్రతలు కంట్రోల్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది, హోమ్ మినిస్టర్ గారు విఫలమయ్యారు, డీజీపీ గారు విఫలమయ్యారు, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ విఫలమయ్యారు అని తన అసహాయతను తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు బాధ్యత వహించాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి లేదా నేను అడుగుతున్నాను. మరి ఎన్నికల టైంలో ఎంతో ఈ కూటమికి నాదే బాధ్యత, పొత్తు నేనే గుర్తుంచాను అని చెప్పి ప్రజలతో ఓట్లు వేయించారు కదా, మరి ఇవన్నీ ఈ శాంతి భద్రతల వైఫల్యానికి కూడా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? అలాగే హోమ్ మినిస్టర్గా అనిత గారు విఫలమయ్యారు అని మొదటి నుంచి మేము చెప్తున్నాము. దానికి ఎన్నో సంఘటనలు ఉదాహరణ. ఆవిడ హోమ్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న దగ్గర నుంచి కూడా ఎంతసేపు మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, అతని గురించి చులకనగా మాట్లాడడం, గత ప్రభుత్వంలో పెద్దల్ని నాయకుల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఆవిడకి హోమ్ మినిస్టర్ బాధ్యత ఇచ్చారు కూడా అందుకోసమే తప్ప, ఆవిడ ఏ విషయంలో కూడా ఇన్ని సంఘటనలు జరిగినా ఎక్కడా కూడా ఆవిడ బాధ్యత తీసుకోలేదు అనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆమె పక్క నియోజకవర్గంలో రాంబిల్లిలో దర్శిని అనే అమ్మాయికి సురేష్ అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపినా కూడా కనీసం ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు, పరామర్శ చేయలేదు. ఆ డెడ్ బాడీ ఉంటుండగానే పక్కనే సన్మానాలకి ఇవిడ అటెండ్ అయ్యారు. అలాగే వాళ్ళు అత్యంత కడుపేద కుటుంబం అయితే పోస్ట్ మార్టం ఖర్చులు కూడా ఆ కుటుంబమే పెట్టుకుంది తప్ప హోమ్ మినిస్టర్ ప్రభుత్వంతో చెప్పి వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వని పరిస్థితి. అలాగే హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గంలో కూడా ఇద్దరు మహిళల్ని దారుణంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బట్టలు చించి కొడితే మళ్ళీ తిరిగి ఆ మహిళల మీద కేసులు పెట్టించారు హోమ్ మినిస్టర్ గారు. అలాగే ఈ ముచ్చుమర్రి సంఘటన జరిగింది, ఈ సంఘటన జరిగి 3 నెలల పైన కావస్తూ ఉంది. ఈరోజు కూడా ఆ అమ్మాయి తాలూకా డెడ్ బాడీని, ఆ అమ్మ ఆ పాపని, ఒక చిన్న పాపని అత్యాచారం చేసి హత్య చేసి ముక్కలుగా చేసి విసిరేశారు. ఈరోజు కూడా ఆ డెడ్ బాడీని ప్రభుత్వం పట్టి తెచ్చి ఇవ్వలేకపోయింది కుటుంబానికి. కానీ ఈ పని చేసిన దుర్మార్గులు మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చేశారు. అంటే ఎంత దారుణం, ప్రభుత్వం తాలూకా చాతకానితనం, వైఫల్యం క్లియర్గా కనిపిస్తుంది కదా. బాడీ, డెడ్ బాడీ దొరకలేదు, కానీ ఆ దుర్మార్గమైన పని, అత్యాచారం చేసిన వ్యక్తులు మాత్రం ఈరోజు దర్జాగా సభ్య సమాజంలో తిరుగుతూ ఉన్నారు. అలాగే ఎన్నో సంఘటనలు రోజుకొక సంఘటన చూస్తూ ఉన్నాము. మొన్ననే చూసాం తెనానీలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఒక అమ్మాయిని దారుణంగా కొట్టేయడం వలన ఆమె బ్రెయిన్ డెడ్ అయి చచ్చిపోయింది. అలాగే బద్వేలు సంఘటన తీసుకుంటే ఇలా ప్రతిరోజు ఒక్కొక్క సంఘటన. మరీ ఘోరం ఏంటంటే హిందూపురంలో బాలకృష్ణ గారు, సీఎం గారి సొంత బావమరిదైన బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో తల్లి అత్త కోడళ్ళనేమో దారుణంగా అత్యాచారం చేస్తే కనీసం ప్రభుత్వం నుంచి హోమ్ మినిస్టర్గా వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వడం, ధైర్యం చెప్పడం, ఒక ఆర్థిక సహాయం అందించడం ఏమాత్రం చేయని పరిస్థితి. ఈ విధంగా ఆవిడ ఎంతసేపు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి పనిచేస్తున్నారు తప్ప మహిళల భద్రత కల్పించడంలో ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అందువల్లే ఆవిడ హోమ్ మినిస్టర్గా విఫలమయ్యారు. ఆవిడని అందుకే మేము ఎప్పుడూ చెప్తూ ఉంటాం, ఆమె ఆవిడ హోమ్ మినిస్టర్ కాదు, పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే అని చెప్తూ ఉంటాము. అలాగే ఆమె హోమ్ మినిస్టర్ అయిన వెంటనే చెప్పారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ మీరందరూ కూడా ప్రశాంతంగా ఆడబిడ్డలందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోండి అని. కానీ 5 నెలలు అవుతున్నా కూడా ఏ ఒక్క ఆడపిల్ల కూడా ప్రశాంతంగా నిద్రపోని పరిస్థితి. ప్రభుత్వము, హోమ్ మినిస్టర్ ప్రశాంతంగా నిద్రపోయారు, పోలీసు యంత్రాంగం ప్రశాంతంగా నిద్రపోయిన పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని
రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తున్నారు, అలాగే కక్ష సాధింపు రాజకీయాలకు ఉపయోగిస్తూ ఉన్నారు. చూస్తే సోషల్ మీడియా కార్యకర్తల్ని గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా ఉన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే ఎంతసేపు కక్ష సాధింపు చర్యలేనా, ఎంతసేపు ప్రజల తాలూకా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తూ ఉండడమేనా, అంతే తప్ప సమస్యల పరిష్కారానికి ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని తప్పుడు ఆరోపణలు గత ప్రభుత్వం మీద చేశారు. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, 5 నెలలు అయింది కదా, మరి అందులో ఎంతమందిని పట్టించారు, వెతికి తెచ్చిపెట్టారు పవన్ కళ్యాణ్ గారు? అవేమీ చేయలేదే అంటే అది తప్పుడు ఆరోపణలు అనేసి నిజమే కదా. అలాగే ఎంతసేపు కూడా సుగాలి ప్రీతి కేసు గురించి చెప్తూ ఉండేవారు. మరి 5 నెలలు అయింది కదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఆ కేసు ఏమైంది మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా? అలాగే ప్రభుత్వం ఏర్పడడానికి ముందు ఎన్నికల సమయంలో ఎన్నో మీటింగ్స్ పెట్టారు, ఎంతగానో ప్రజల్లో తిరిగి చెప్పారు మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మేము మంచి పాలన అందిస్తాము, ప్రజలకు రక్షణ ఇస్తాము అని చెప్పి. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో అడ్డంగా విఫలమైంది, పూర్తిగా విఫలమైన పరిస్థితి. ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితి. ఇప్పుడు మీరు తీసుకుంటే ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారు, వీకెండ్స్లో పక్క రాష్ట్రంలో షూటింగ్లకు వెళ్తూ ఉన్నారు, లేదంటే డైవర్షన్ పాలిటిక్స్, లడ్డూ లాంటి ఇష్యూస్ డైవర్షన్ పాలిటిక్స్ జరిగినప్పుడు వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్ రోల్ పార్టిసిపేట్ చేసిన పరిస్థితి. అన్ని రకాలుగా బాధ్యత తీసుకోవాల్సిన మీరు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమా, లేదా ఇలాంటి అసహాయత వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను. అలాగే అధికారంలో ఇప్పుడు ఉన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎంగా మీరున్నారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మరి మీరు అధికారంలో ఉండి మీరే మీ అసహాయత అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అని మీరే చెప్తూ ఉంటే, మరి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది ఎవరు, మీరే కదా. మీరే సీఎం గారితో చెప్పి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? అది తీసుకోకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏంటి ఉపయోగం? మీరు హోమ్ మినిస్టర్గా మీరు బాధ్యత తీసుకుంటారా, లేదా ఇంకొకరికి ఇస్తారా, ఇంకొకరు ఉంటారా, అది మాకు అనవసరం. మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ, దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆడపిల్లలు ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ యాప్ని మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే నిర్వీర్యం చేసిన సంగతి మనందరము చూసాం. ఇప్పుడు ఎన్నో సంఘటనల్లో తీసుకుంటే ఆ దిశ యాప్ అనేది కనుక ఉంటే ఖచ్చితంగా SOS బటన్ నొక్కితే పోలీసులు వచ్చి రక్షించేవాళ్ళు. కానీ అలాంటి వ్యవస్థ ఈరోజు లేదు. వచ్చిన దగ్గర నుంచి, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారైనా మీరైనా, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు పదే పదే చెప్తున్నారు దిశ యాప్ లేదు, దిశ చట్టం లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ లేవు. ఇవన్నీ చెప్పడం వల్ల ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు ఈరోజు విజృంభిస్తూ రోజుకొక సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఆ దిశ యాప్ని పునరుద్ధరించండి. అలాగే తీసుకుంటే నెల రోజులు ఇలాంటి పనులు చేసే దుర్మార్గులకి 4 రోజుల్లో కఠినమైన శిక్షలు పడేట్టుగా చట్టాలని తీసుకురండి. దిశ చట్టం అనేది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది, దాన్ని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు చెప్తూ ఉంటారు కదా, మీ మాట మోడీ గారు అలాగే అమిత్ షా గారు మీ మాట వింటారు అని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ దిశ చట్టాన్ని అమలు చేయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మహిళా పోలీస్ స్టేషన్స్, మహిళా పోలీసులను తీసుకొచ్చారు, అలాగే ఈ దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు, అలాగే 0 FIR తీసుకురావడం జరిగింది. ఇలా ఎన్నో ఈ మహిళల రక్షణ కోసం ఎన్నో వ్యవస్థలను తీసుకురావడమే కాకుండా ఈ దిశ యాప్ అనేది ఆ బటన్ నొక్కిన వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కి సిగ్నల్స్ వెళ్తాయి, వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయడం జరిగేది, వాళ్ళు నిమిషాల వ్యవధిలో వచ్చి ఆ అమ్మాయిని రక్షించేవారు. ఆ విధంగా గత ప్రభుత్వ కాలంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాలంలో 31,600 మంది మహిళలకి రక్షణ కల్పించడం జరిగింది. ఆ దిశ యాప్ మీద నమ్మకంతో 56,00,000 మంది మహిళలు తమ ఫోన్లో అది డౌన్లోడ్ చేసుకున్నారంటే అది ఎంతగా ప్రజల్లోకి వెళ్ళింది, ఎంతగా ప్రజలకు రక్షణ కల్పించింది అనే విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దిశ యాప్ కానీ, దిశ యాప్ లాంటి వ్యవస్థ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు ఇన్ని మాటలు చెప్తూ ఉన్నారు, మీ సొంత నియోజకవర్గం పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకుడే ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే, మద్యం తాగించి అత్యాచారం చేస్తే కనీసం మీరు భరోసా ఇచ్చారా?
ఆ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేశారా? అలాగే ముచ్చుమర్రి సంఘటన జరిగింది, ఆ బాలిక తల్లిదండ్రులు మిమ్మల్ని కలుస్తామని ఎంతగానో రిక్వెస్ట్ చేయడం జరిగింది, వెళ్ళి భరోసా ఇచ్చారా? అలాగే మీ జనసేన ఎమ్మెల్యే అయిన పంతం నానాజీ గారి అనుచరులు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ని వేధింపులకు గురి చేయడంతో ఆవిడ ఆత్మహత్య యత్నం చేసుకుంది, ఆమెకి ఏమాత్రం ధైర్యం కానీ భరోసా కానీ ఇచ్చారా? మీ పార్టీ నాయకులే ఇలా చేస్తూ ఉంటే మీరు ఏమాత్రం స్పందించకుండా ఇప్పుడు సడన్గా వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడడం వలన ఏమైనా ఫలితం ఉంటుందా? మీరు ఓకే, హోమ్ మినిస్టర్ గారు విఫలమయ్యారు అనే విషయం అందరూ అంగీకరించే విషయమే, కానీ దానికి ఏ విధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక హోమ్ మినిస్టర్ విఫలమవడమే కాదు, ఈ విధంగా చేయడం వల్ల హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, నైతిక బాధ్యత వహించి. అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటుంది, మీ క్యాబినెట్లో ఒక మంత్రి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తే శాంతి భద్రతలు కంట్రోల్ చేయడంలో విఫలమయ్యాము అని చెప్పారంటే దీనికి బాధ్యత వహిస్తూ సీఎంగా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకి రక్షణ కల్పించండి, అలాగే ఇలాంటి దుర్మార్గులకి నెల రోజుల్లో శిక్ష పడేట్టుగా చేయండి, అలాగే ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక భరోసా ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చనిపోయిన ఆడబిడ్డల తల్లిదండ్రులకి 10 లక్షలు ఇవ్వడం, కాంపెన్సేషన్ ఇచ్చిన సంగతి మనం చూసాం. అలాంటిది గవర్నమెంట్లో ఉన్న మీరు ఇంకెంత ఎక్కువ భరోసా ఇవ్వాలి? మీరు 1-2 సంఘటనలు తప్ప ఏ సంఘటనని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. ఈవెన్ పొంగనూరులో కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తాను అంటే అప్పుడు 3 మంత్రులు వెళ్ళి పరామర్శ చేశారు. అంటే బద్వేలు సంఘటనలో కూడా తీసుకుంటే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్తాను అంటేనా మీరు అక్కడ కాంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది? అంటే ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తేనా మీలో చలనం వస్తుంది తప్ప, లేకపోతే మీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఇలాంటి ఇష్యూస్లో ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆడపిల్లల మాన ప్రాణాల రక్షణ కోసం మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ముందు నుంచి కూడా మహిళలంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, మంత్రులకి కానీ ఎమ్మెల్యేలకు కానీ గౌరవం ఉండేది కాదు, ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కోడలు మగబెట్టను కంటానంటే అత్త బొద్దంటుందా అంటూ ఆడపిల్లలు పుట్టుకునే చులకం చేసిన వ్యక్తి. అలాగే ఎమ్మెల్యేగా బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి సొంత బావమరిదైన అతను, చాలా నీచంగా మహిళల గురించి మాట్లాడిన వ్యాఖ్యలు, మనం మాట్లాడలేని మాటలు అతను మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఇలాగే ఎంతోమంది, ఆ రోజు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారు అయితే కారు షెడ్లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అంటూ మాట్లాడిన మాటలు, ఇలా ప్రతి సందర్భంలో కూడా మహిళల్ని అవమానిస్తూ వాళ్ళ పుట్టుకని చులకం చేస్తూ వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఈవెన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మహిళలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, సరికదా? ఈ విధంగా మహిళల రక్షణ బాధ్యత కూడా గాలి కొదిలేసి వాళ్ళు ఉన్న సంగతి మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు అయితే వీకెండ్ అయితే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా అన్స్టాపబుల్ షోస్లో యాక్ట్ చేయడం కోసం లేదా విశ్రాంతి తీసుకోవడం కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతూ ఉంటారు. హోమ్ మినిస్టర్ గారు డ్రోన్ షోస్ తిలకించడానికి సమయం స్పెండ్ చేస్తూ ఉన్న సంగతి మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా ఏ రకంగా తీసుకున్నా మహిళల రక్షణ బాధ్యత గాలికి వదిలేశారు. చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది, మహిళల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. దానివల్ల చిన్న పిల్లల్ని కూడా ఈరోజు క్రూరంగా, అత్యంత కిరాతకంగా ఇలాంటి దుర్మార్గులు, అత్యాచారాలు, హత్యలు చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం తాలూకా చేతకానితనం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళల రక్షణకి పెద్దపీట వేయాలని కోరుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలా సంఘటనలు జరిగాయండి. వనజాక్షి లాంటి ఆఫీసర్ని చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి ఇసుక ఇష్యూలో జుట్టు పట్టి ఈడ్చి కొట్టిన సంఘటనలు, అలాగే కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో ఎంతమంది మహిళలు ఇబ్బందులు పడ్డారో మనం చూసాం. ఇలా ఎన్నో రిషితేశ్వరి సంఘటన చూసాం. ఇలా ఎన్నో సంఘటనలో కూడా
ఈ బాధించబడిన వాళ్ళు వైపు కాకుండా బాధించిన వాళ్ళకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్గా ఉన్న సంఘటనలు ఎన్నో చూసాము. అవే మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతూ ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే మన గొడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజీలో చూసుకుంటే 300 మంది అమ్మాయిలు వాళ్ళ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టేశారని ఎంత పెద్ద యాజిటేషన్ చేసినా కూడా ప్రభుత్వం కళాశాల యాజమాన్యం వైపే ఉండి ఆ సమస్యని బయటికి రాకుండా తొక్కి పెట్టేసింది. మా లాంటి వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిలకు ధైర్యం చెప్దామంటే మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. సరి కదా, పోనీ హోమ్ మినిస్టరు డీజీపీ గారు వెళ్ళి అమ్మాయిలకి ధైర్యం చెప్పి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయని పరిస్థితి మనం చూసాము. అన్ని రకాలుగా తీసుకుంటే ఈ ప్రభుత్వం ఆడపిల్లల రక్షణని గాలి కొదిలేసింది అనేది నిరూపించబడింది. అసలు ఈ 5 నెలల్లో తీసుకుంటే ఇంచుమించు 110 పైగా మహిళల మీద లైంగిక దాడులు అత్యాచారాలు జరిగాయి ఈ రాష్ట్రంలో. అలాగే 8 మంది మహిళలు హత్య కావించబడ్డారు. సీఎం సొంత జిల్లాలో 3 సంఘటనలు జరిగాయి. ఇలా అలాగే డిప్యూటీ సీఎం సొంత నియోజకవర్గంలో జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారి సొంత నియోజకవర్గంలో 2 ఆడోళ్ళ మీద దాడి చేయడం జరిగింది. పక్క నియోజకవర్గంలో 1 ఆడపిల్లని హత్య చేయడం జరిగింది. అలాగే సీఎం గారి బావమరిదైన బాలకృష్ణ గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి అత్యాచారాలు జరిగాయి. లోకేష్ గారి నియోజకవర్గంలో కేవలం 24 గంటల్లో 3 మీద అత్యాచారం జరిగింది. ఇలా తీసుకుంటే రోజుకొక సంఘటనలు జరుగుతూ ఉండటంతో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్ననే ఢిల్లీ వెళ్ళి నేషనల్ ఉమెన్ కమిషన్కి అలాగే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళల ప్రాణాలు తో బ్రతకడం అనేది వాళ్ళ హక్కు. ఆ హక్కుని ఈరోజు ఇలాంటి దుర్మార్గులు హరించి వేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మహిళల రక్షణకి దృష్టి సారించండి అని చెప్పడం జరిగింది. ఇచ్చిన మేము ఈ సంఘటనలన్నీ కూడా పట్టుకొని వెళ్ళి పేపర్ క్లిప్పింగ్స్ అలాగే ఏ సంఘటన ఏ రోజు జరిగిందో అవన్నీ కూడా విపులంగా వాళ్ళకి వివరించడం జరిగింది. వాళ్ళు చాలా పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి